టీఆర్ఎస్ ఎంపీలు ఇయాల నల్ల అంగీలు వేసుకొని మేము నల్లికుట్లోళ్ళం మాకిగా మాట్లాడతందుకు ఏం లేదు అన్ని జాగలల కార్నర్ అయిపోయినాము ఇక మమ్మల్ని చీగొట్టేటట్టున్నారు నేను కనబడకుండా పోతే మేలు అని పారిపోయాను వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి సందు దొరకలేదు అన్ని జాగలల బటబయలైపోయాను కేంద్రము 35 లక్షల మెట్రిక్ టన్నులకి వెళ్లి 94 లక్షల మెట్రిక్ టన్నులకి వెంచింది నిజమైన ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తిని మోడీ గవర్నమెంట్ డిస్ప్లే చేసింది గత 4 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా ముఖం చూపించుకునే పరిస్థితి టిఆర్ఎస్ వాళ్ళకి లేకుండా వేయింది ఇయాల టిఆర్ఎస్ బీజేపీ ఈ పార్టీలని పక్కకు పెడదాం ఇలా కేసీఆర్ అనేటోడు కేసీఆర్ కేటీఆర్ అనేటోళ్ళు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని టోటల్ గా చోరస్తా మీద వదిలేసిండు వాళ్ళకి ఎటు తోచని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళకు దిక్సూచి లేదు దిశానిర్దేశం లేదు ఎందుకోసం అంటే ఈ పరిస్థితులలోకి రైతులను తీసుకొస్తే వాళ్ళు డిస్ట్రెస్ సేల్ చేయాల నాలుగేళ్ల కింద మక్క రైతులకు ఇదే పరిస్థితి తీసుకొచ్చారు కావాలని ఎక్కడ లేని విధంగా లక్ష టన్నుల లాటు అమ్మకానికి ఆక్షన్ పెడతాం వేరే రాష్ట్రాలలో 18000 టన్నులు 20000 టన్నులు ఉంటే ఇడ లక్ష టన్నులు ఎవడుకుంటారండి చిన్నలోరన వస్తారా ఆక్షన్ల పాల్గొంటారా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది ఇయాల నిజామాబాద్ జిల్లాలనే నా జిల్లాలనే 150 కోట్ల రూపాయల నష్టం జరుగుతా ఉన్నది మంచి మంచి వెరైటీలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ వెరైటీలు సూపర్ అమన్ హెచ్ఎంటి ఆర్ఎన్ఆర్ ఇవన్నీ కూడా డిస్ట్రెస్ సేల్ చేస్తున్నారు రైతులు కేసీఆర్ చేసిన అయోమయానికి ఇయాల వాళ్ళకి భయం తోటి అమ్మేసుకున్నారు విత్ ఇన్ నో టైం రైస్ మిల్లర్ అన్ని మళ్ళా కొన్నోళ్ళు బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2000 పైన అమ్మేసుకుంటున్నారు ఇది మొత్తం కేసీఆర్ కేటీఆర్ కరప్షన్ స్ట్రాటజీ దాంట్లో రైతులు విక్టిమ్స్ అవుతున్నారు ఇది అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం వీళ్ళు రాజీనామా చేస్తారట నెక్స్ట్ ఏమన్నారా ఆలోచన ఉన్నది ఫస్ట్ రైతులకి తరుగు తీస్తుంటే కలెక్టర్లు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎంపీలు ఎవ్వరు ఎందుకు పోతలేరు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు పోతలేరు ఇయాల మనం మాట్లాడుతుంటే నా నియోజకవర్గంలో మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ గ్రామంలో 4 కిలోలు తక్కువ చూపుతున్నది గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటరు తూకం తప్పున్నది దొంగ తూకం పెట్టింది ఏటి కోసం పెట్టిన దొంగ తూ రెడీ రెడ్ హ్యాండెడ్గా దొరికిరాడ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే గొడవ అవుతున్నది ఆడ మళ్ళా 4 కిలోలు ఓబులాపూర్ మల్లాపూర్ మండల్ కొరుట్ల నియోజకవర్గం నా పార్లమెంట్లో 4 కిలోలు రెడ్ హ్యాండెడ్గా ఆఫీసర్లు దొరికినారు దానికి కలెక్టర్ ఏం జవాబు చెప్తాడో చెప్పాలి మళ్ళా తరుగు తీసుడు మళ్ళా రైస్ మిల్లర్లు తరుగు తీసుడు మొత్తం 12 కిలోలు పీకినాక ఇక రైతులకు ఏం మిగిలింది ఏంది ఇక ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసి రైస్ మిల్లర్లు కేసీఆర్ కేటీఆర్ రైతులు పడ్డ శ్రమని తోటి జేబులు నింపుకుంటా ఉన్నారు ఇది జరుగుతున్నది ఇక్కడ ఏది ఇవి పిఎస్ గోయల్ ఏమన్నాడు ఏవారు ఏమనలేదండి దిస్ ఇస్ క్రియేటెడ్ దిస్ ఇస్ ఆల్ క్రియేటెడ్ మభ్య పెడుతున్నారు 4 ఏళ్ల కింద మక్క రైతుల నడ్డిట్లు ఏదో కొట్టినరు ఇలా వరి రైతుల పరిస్థితి అదే చేస్తున్నారు మళ్ళా రైతుల కోసం రాజీనామా చేస్తారట రాజకీయాల కోసం రాజీనామా చేసేది అది మీరు రైతుల పేరు పెట్టినా సరే చేయను రాజీనామా బాజాప్త రాజీనామా చేయండి బిడ్డ సిరిసిల్లలకు వెళ్ళారు కేటీఆర్
మీ ఈ నలికుట్లో ఎంపీలు అదో పెద్ద సమస్యనే కాదు వాళ్ళు మొన్న మాట్లాడుతుర్రండి పేపర్లు దింపేసిర్రు నామనాగేశ్వరరావు వారు పేపర్ దింపేసి ఇట్లా పేపర్ నామనాగేశ్వరరావు మీద విసిరేసిపోయారు అక్షంతులు ఆల లీడర్ మీద వేసిర్రు అందులోకి వెళ్ళి ఇప్పుడు పేర్లు తీసుకోను ముగ్గురు అన్న ఎన్ని క్వింటాల్ వెళ్తాయే ఎకరానికి అన్నకి వెరైటీ అంటే ఏందే ఈ ఉప్పుడు బియ్యం ఎందుకు వస్తదే ఏ రాష్ట్రాలు తింటే అని ముగ్గురు ఎంపీలు నన్ను అడుగుతారు ఇలాగ మళ్ళా రైతు చట్టాలు ఇలాగ మళ్ళా ఈ నల్ల చొక్కాలు వేసుకున్నావు ఉన్నారేందరా 9 మంది అలా ముగ్గురు అడగబట్టి నామనాయేశ్వర అయితే అడగడు కదా లీడర్ ఇక మీరు మిగిలిన మీరు హోంవర్క్ చేసుకోరు అన్నిగా నీకు అరటిపండు ఒలిచి పెడతారు ఏంది నీకు గిరి ఈ ఎంపీల పరిస్థితి ఇదంతా పక్క ప్రణాళిక అండి ఒక పంట తర్వాత ఇంకో పంట ఇంకో పంట తర్వాత ఇంకో పంట 2023 తర్వాత ఈ అయ్యా కొడుకుల ఓడు ఓటేసేది లేదు ఎంత దోసుకుంటామో దోసుకుందాం ఏడుకో వారిపోతాం పాపం అందులో రైతులు విక్టిమ్స్ అవుతున్నారు ఇగో ఒక ఎంపీ అడిగిండు ప్రశ్న ఓకే మా మీద ఎందుకండి నిందలు ఒక ఎంపీ ప్రశ్న అడిగితే ఇయాల వచ్చింది జవాబు ఇది 7 డిసెంబర్ తెలంగాణల వరి వేయొద్దని వరి కొనము అని కేంద్రం చెప్పలే ఇగో ఆన్సర్ ఫస్ట్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే ఇప్పుడు నడిసే ప్రొక్యూర్మెంట్ ఇంత డిలే ఎందుకు అవుతున్నది తక్షణమే ఇమిడియట్ గా వరి కొనుగోలు పూర్తి కావాలి ఏ 60 లక్షల మెట్రిక్ టన్నులు మీరు వాగ్దానం చేసిరో అగ్రిమెంట్ చేసిరో కేంద్రం తోటి అపయేపూర్ ఎఫ్సిఐకి ఎమ్మెల్యేలు ఎంపీలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు వరి కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి 1% తరువు లేకుండా చూసుకోవాలి మీకు రైతుల మీద ప్రేమ ఉన్నది నీ నీ పెళ్ళ పిల్లల మీద తప్ప ఇంకా ఓల మీద ప్రేమ లేదు ఇళ్ళకి కేసీఆర్ కేటీఆర్ చేస్తున్న కరప్షన్కి సపోర్ట్ చేసుడు ప్రమోట్ చేసుడు తప్ప ఈ టీఆర్ఎస్ నల్లికుట్ల ఎంపీలకి వాళ్ళకి వేరే డబ్బా కొట్టుడు చెంచాగిరి చేసుడు తప్ప వాళ్ళ అజెండానే వేరేది లేదు ఆ వారు ఎంత వాడుతుందో తెలియదు మక్కతో ఏం చేస్తారో తెలియదు వ్యాపారం గురించి సున్నా తెలిసింది ఓడు ఉద్యమం చేసినోడు లేడు ఉద్యమం వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉన్నారు మొత్తం వ్యవస్థం గబ్బులేపిన వాళ్ళంతా రైతాంగాన్ని నాశనం చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేలు ఎంపీలు టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం వరి ప్రొక్యూర్మెంట్ సెంటర్ వాళ్ళు ఉండాలి బిడ్డ ఏంటికుంటలేరు ఈ పనికి మళ్ళ ధర్నాలు సెంట్రల్ హాల్లో కూర్చొని చాయలు కాఫీలు పక్కకు పెట్టుకొని ధర్నా చేస్తారనే సెంట్రల్ హాల్ పార్లమెంటా భోజనాలు చేసే జాగా బాతకాని కొట్టే జాగా ఆడ ఫోటోలు దిగి పార్లమెంట్లో లోక్సభలో చేసినట్టు నల్లికుట్ల రాజకీయాలు బంద్ చేయండి రైతులకి తరువు లేకుండా చూడండి ఫస్ట్ మేము పారాబాయిల్ రైస్ కొనము అని కేసీఆర్ మేము అప్పచెప్పాము అని రాసిచ్చినాక అన్నాం మేము ఇయ్యము అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది రాసిచ్చి సంతకం పెట్టింది మాకేం సంబంధమే మేము అమ్మము అన్నాడు ఆయన సరే మేము కొనము అన్నాం మేము అయిపోయి వేరే సమస్యలే లేదు మరి వేరే రైస్ మేము కొనము అంటే వేరే రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి ఎందుకు అనుకున్నాయి మరి పుట్టి తెలంగాణలో ఎందుకు కిరికిరి రా రైస్ ఎందుకు కొనము దేశమంతా ఒకటే పాలసీ తెలంగాణ దేశంలో లేదా
కేంద్రాన్ని దోషిగా చూస్తాము, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి సమాధానం చెప్తాను అంటారు. అది నాకు సంతోషం. రాజీనామా ఏమంటున్నావు కదా, బిల్కుల్ ప్రజాక్షేత్రంలోకే పోదాం. వీళ్ళు ఎట్లా తొమ్మిది మంది తొమ్మిది మంది వీక్తారు. కేటీఆర్ కూడా రాజీనామా ఏమంటున్నారు, వాళ్ళు చేస్తే అలా గెలుస్తాం మేము. ఏంటి గెలుస్తామా, మాకేమవసరం? మాకు ఐదేళ్ళ కోసం ఒక బాధ్యత ఇచ్చిండ్రు, ఐదేళ్ళ బాధ్యత నెరవేరుస్తాం. ఏంటి కదా పిచ్చోళ్ళమా, కేసీఆర్ లెక్క బాధ అయినవా, ఏంటి గెత్తమా? వాళ్ళు చేస్తే బాధ అంతా గెలుస్తాం. వాళ్ళు చేయాలన్నదే మా కోరిక, చేయండి. ఎవరైనా ఉద్యమ నేత అని మీరే నవ్వుతున్నారు. ఇక మళ్ళీ దానికి నేను ఎందుకు ఆన్సర్ ఇచ్చాడు చెప్పు జోకర్లకి.